రైట్, సామీర్పేటలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకు, కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు, మనది కుదిప్పుకోలేదు. రైతులకు కేసీఆర్ చేసినంత వాళ్ళు చేయలేదు. రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, రైతు వేదికలు కానీ, రైతు రుణమాఫీ కానీ ఎవరు చేయలేదు. కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మనది మలుపుకోలేకపోయినాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మళ్ళొక్కసారి, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయొద్దు. మన పోటీ మీరు మర్చిపోకండి. మన పోటీ కాంగ్రెస్తో లేదు మల్కాజ్గిరి పార్లమెంట్లో. ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రతి క్రిస్టియన్ సోదరుడు, ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి సిక్కు సోదరుడు, మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం, చెబుదాం వాళ్లకు, అన్న సెక్యులర్ పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఏదన్నా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే. మనిషిని మనిషిగా చూసే పార్టీ, మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాలా. అదేవిధంగా ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి. కొట్లాడేటోళ్ళు కావాలి, మీకోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్లో అనే మాట పిల్లలకు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దయచేసి రాబోయే 40 రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం. మన ప్రభుత్వం పోయింది కరెక్టే, కానీ మనం ఇవాళ నిలబడ్డది ఇక్కడ ఒక రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఫామ్ మీద ఆయన నిలబడతాడు, కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం, గల్లీ గల్లీ తిరుగుదాం, ఇంటింటికి పోదాం. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్లో జరగకుండా చూసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.